జగన్ అంటేనే సంచలనం. ఈ గట్స్ ఆయనకే సొంతం. జగన్ అంటే మూడు అక్షరాలే, కానీ ఆ పేరులోనే పవర్ ఉంది, గన్కి ఉన్నంత ఫైర్ ఉంది. జగన్ అంటేనే సంచలనంగా కూడా చెబుతారు. ఏపీ రాజకీయాలలో దూకుడు పాలిటిక్స్ని ప్రవేశపెట్టిన ఘనత జగన్కే దక్కింది. ఎవరైనా ఒక స్థాయి దాటి ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తారు, కానీ ఆకాశమే హద్దుగా అన్నట్లుగా జగన్ దూకుడు ఉంటుంది. జగన్ మార్క్ అది, ఆయన అల్టిమేట్ పాలిటిక్స్ చేస్తారని అంటారు. జగన్ గురించి చెప్పుకోవాలంటే అప్పట్లో దేశంలో బలమైన నాయకురాలిగా ఉన్న సోనియా గాంధీనే ఎదిరించి జాతీయ స్థాయిలో హైలైట్ అయ్యారు. ఆ మీదట ఆయన ఏకంగా 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. ఎక్కడా తగ్గడం జగన్ పొలిటికల్ డిక్షనరీలో లేదు అనే చెప్పాలి. కొండను ఢీకొట్టడం, ప్రతికూల పరిస్థితులను సైతం అలవోకగా ఎదుర్కోవడం, తుపాను ముందు నిశ్శబ్దం లాంటి గంభీరత జగన్ సొంతం. రాజకీయాలలో ఉన్నవారికి గుండె దిట్టంగా గట్టిగా ఉండాలి, కానీ జగన్ గుండెను అందులో ఉన్న గట్స్ని కొలిచేందుకు ఏ పరికరమూ సరిపోదంటారు. ఆయన ఏటికి ఎదురెదడమే నేర్చుకున్నారని అంటారు. ఆయనకు పట్టుదల ఎక్కువ, పట్టు తప్ప విడుపు తెలియదు అని కూడా అంటారు. అందుకే జగన్ ఒక స్పెషల్ ఫిగర్గా పాలిటిక్స్లో నిలిచి ఉన్నారు. ఇదిలా ఉంటే జగన్ జీవితంలో ఎన్నో హైలైట్స్ ఉన్నాయి. అందులో సుదీర్ఘకాలం పాదయాత్ర చేయడం కూడా ఉంది. అలుపు సులుపు లేకుండా కొండలు ఎండలను దాటుకుంటూ ముందుకు సాగే జగన్ని చూసి జనాలు ఆయనకు నీరాజనాలు పట్టారు. అలా జగన్కి 151 సీట్లు 2019 ఎన్నికల్లో దక్కాయి. అంతేకాదు 22 ఎంపీ సీట్లు కూడా లభించాయి. 50% పైగా ఓట్ల షేర్ జగన్ సొంతం. ఇక 2024 కూడా జగన్ తన గుండె ధైర్యాన్ని, తనకు మాత్రమే సాధ్యమయ్యే వ్యూహాలను గట్టిగా నమ్ముకుంటున్నారు. ఈసారి జగన్ స్లోగన్ చూసిన ప్రత్యర్థులు సెటైర్లు వేయవచ్చు, కానీ జగన్ గట్స్కి మాత్రం వైనాట్ 175 స్లోగన్ ఖచ్చితంగా యాప్ట్ అవుతుంది అని అన్నవారు ఉన్నారు. ఇక జగన్ను చూస్తే 2024 ఎన్నికలలో ఏకంగా 80 మంది దాకా ఎమ్మెల్యేలు మార్చేస్తారని టాక్. అంటే మొత్తం 151లో మిగిలేది 70 మంది మాత్రమే పాతవారు అన్నమాట. ఇక మిగిలిన 24 సీట్లలో కూడా కొత్త ముఖాలు ఉంటాయనడంలో డౌటే లేదు. ఇది కనుక వైరల్ అవుతున్న తీరు బీభత్సంగా ఉంది. ఇది జాతీయ రాజకీయాల్లోనే రికార్డుగా చెప్పాలి. ఎక్కడైనా ఎవరైనా మార్పు చేర్పులు చేస్తే ఒక 10-20% చేస్తారు, కానీ ఏకంగా 50% పైగా సిట్టింగ్లను మార్చాలని జగన్ నిర్ణయం తీసుకుంటే మాత్రం సంచలనానికే తాతలాంటి నిర్ణయం అని అంటున్నారు. ఈ విధంగా జగన్ కొత్త ట్రెండ్కి శ్రీకారం చుడుతున్నారని ఒక ప్రచారం స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా సాగిన ఓల్డ్ ట్రెండ్ పాలిటిక్స్ని ఆయన వెనక్కి నెట్టి తానే ట్రెండ్ సెట్ చేస్తున్నారని అంటున్నారు. రాజకీయాలలో చూస్తే ఎవరికైనా ఒకసారి టికెట్ ఇస్తే ఆయన తానుగా రిటైర్ కావాలి తప్ప ఆ సీట్ అయితే ముట్టుకునేందుకు అధినాయకత్వం కూడా ఛాన్స్ తీసుకోదు. కానీ జగన్ మాత్రం అలా కాదు, ఒక ఛాన్స్ ఇచ్చాం, అయినా పని చేయకపోయినా లేక జనాదరణ లేకపోయినా ఎందుకు కంటిన్యూ చేయడం అన్నది ఫిలాసఫీగా పెట్టుకున్నారు. అదే టైంలో పార్టీలో ఉన్న లక్షలాది కార్యకర్తలలో మరొకరికి ఆ ఛాన్స్ వస్తుంది కదా అని వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా బీసీ లోయర్ కాస్ట్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తూ జగన్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం కనుక సక్సెస్ అయితే పాలిటిక్స్లో వన్ టర్మ్ ఎమ్మెల్యేలే ఫ్యూచర్లో కనిపించినా ఆశ్చర్యం లేదు. జనాలకు కూడా బోలెడ్ ఆప్షన్లు ఉంటాయి. ఏది ఏమైనా ఇలాంటివి చేయాలంటే గట్స్ ఉండాలి. జగన్కి మరో పేరు గట్స్ కాబట్టి ఆయన మాత్రమే ఇలాంటిది చేయగలరు. సో జగన్ అంటే సంచలనం అని మరోమారు రుజువు చేయబోతున్నారు.